హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అయితే నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను కొద్దిగా. అంటే ఇంట్లో సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా, కొన్ని అయితే అంటే సంచి అయిపోయినాయి, రెండు సంచులు అయినాయి. ఆ వేస్ట్ సామాన్లు అన్నీ తీసేసి వాటిని ఏం చేశానంటే, అన్నీ ఒకేసారి బండి మీద పెట్టుకెళ్ళాం కాబట్టి ఓ ట్రిప్ పెట్టుకెళ్ళి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను. ఆ సామాన్లు కూడా చూపిస్తాను. అయితే ఈరోజు అయితే అంటే పైన మన టెర్రస్ మీద ఆర్గానిక్గా మంచిగా లేతగా సొరకాయ అయితే కాసిందన్నమాట. ఆ సొరకాయని మంచి టేస్టీగా పాయసం చేద్దాం. ఎప్పుడు రొటీన్గా పప్పు ఆనమగా ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం కదా, ఈసారి పాయసం చేద్దామని డిసైడ్ అయిపోయాను. చాలా బరువు ఉన్నాయి, చాలా లేతగా ఉన్నది. ఒకటి పాయసం మటుకి నాకే, ఈ చిన్నకాయ అయితే నాకే అండి. కొన్ని ఇందులో మిగతాకాయలు అయితే పంపకాయలు వెళ్ళిపోతాయి. ఈ కాయలు అయితే చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే పండగ ఇంత బాగా హార్వెస్ట్ చేసుకుంటే మాటలు రావట్లేదు మాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఆనందం ఎంత మీకు తెలిసిపోతుంది. ఒక్క పాదండి నిజంగా ఇంచుమించుగా ఒక 10 కాయలనైతే పైన ఇంకా కోసుకుంటూనే ఉంటానేమో. దానికి నేను ఏమి ఇస్తున్నాను అన్నది కూడా చెప్తాను. చాలామంది అడుగుతున్నారు మాకు పాద వస్తుంది, పిందులు అయ్యి వస్తున్నాయండి, ఏం చేయాలని. మజ్జి అంటే బియ్యం కడిగిన నీళ్ళు గంజా ఇవన్నీ ఇచ్చుకోండి. ఇది మట్టికి చాలా లేతగా ఉందండి. ఈ లేత కాయ అయితే కోసేస్తున్నానండి. ఎందుకు కోస్తానంటారేమో, నిజంగా దీంతో ఏ చేసుకున్నా ఒక అమృతమేనండి. పాయసం అయితే ఇంకా అమృతంలా చాలా బాగుంటుంది. అన్నీ పక్షులు గూటికి కూడా చేరిపోతున్నాయి. ఎక్కువ చెప్పని ఇంకా ఇప్పుడైతే కోసేసుకుంటాను. ఈ లేతకాయ అయితే పాయసం చేస్తాను. ఎలా చేసుకోవాలనేది నేను టక్కటక్క చేస్తూ ఈ లోపల మధ్యలో మన షాపింగ్ కూడా చూసుకుందాము. ముందు మనం వెళ్ళిపోదాము. నేను సొరకాయలు ఎక్కడ అంటే చిన్నది ఒక్కాయ తీసుకున్నాను. ఒక్కాయ చిన్న కాయ తీసుకున్నాను అనమాట. చూపిస్తాను అది నేను కాయని. ఇదిగోండి చూడండి ఎంత చిన్నగా ఉందో. చిన్ని సొరకాయ అన్నమాట. అంటే ముందు రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అంటే ఎక్కడ వడిలిపోకుండా ఉండడానికి కాయ అయితేని. ఇప్పుడైతే మనం దీన్ని చక్కగా మనం తొక్కది తీసేసుకుని మనం ఏం చేయాలనే చెప్తాను సొరకాయతోటి. మా కృష్ణ అయితే చాలా అందంగా ఉన్నాడండి, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు అన్నమాట. ఇంకా మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనమైతే దాన్ని మనం కట్ చేయాలి కదా, సొరకాయని ఎలా అయితే మనం మొక్కలను కట్ చేసుకుని అసలు ఎలా చేయాలనేది అంతా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. తర్వాత అది చేసేసి మన ప్రాసెస్ పొయ్యి మీద పెట్టేసుకొని నెక్స్ట్ మనం షాపింగ్ నేను ఏం చేశాను, ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను. ముందైతే మనం ఇది చేసేసుకుందాము. మన సొరకాయని అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి కాయ అయితే రెడీగా ఉంది, లేతగా ఉంది కదా, చాలా బాగుంది. నేను ఇక్కడ ముచ్చుక అనేది తీసేసాను అనమాట, ఎందుకంటే మనకి కొంచెం ముదిరిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆనపకాయకి ఎప్పుడైనా సరే ముచ్చుకు మనం బయట నుంచి తెచ్చుకున్నా సరే కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. నేను ఒక అంటే ఒక రోజు ముందు ఫ్రిడ్జ్లో ఉంచాను, కుదరట్లేదండి అస్సలు టైం. పైన మొక్కలకి కొత్త విత్తనాలు నారు పోసుకున్నాను అనమాట. ఆ నారేమో వర్షాలు పడిపోయి మళ్ళీ కుళ్ళిపోయినాయి. మళ్ళీ తెచ్చుకున్నాను, మళ్ళీ పెట్టుకున్నాను. కొంచెం రేర్ రకాలు వెరైటీస్ ఉంటాయి కదా విత్తనాలు, కాస్ట్లీవి. అవన్నీ తెచ్చుకున్నప్పుడు విత్తనాలు పోతే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు. అవి నీళ్ళలో పెట్టుకోవడం, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టడం అలా జరుగుతుందన్నమాట. నేను మొత్తం ఈ తొక్క తీసేసి చూపిస్తాను మీకు. మనమైతే ముందు కాయ అయితే తొక్క అయితే మొత్తం చెక్కేసుకున్నానండి, మధ్యలో కట్ చేసేస్తున్నాను. చిన్న కాయలు లేతగా ఉంటుంది, సీడ్ ఫామ్ అవ్వదనుకుంటున్నాను. అసలు అవ్వలేదండి, చిన్నగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా కోసుకొని కొంచెం మనకేంటంటే ఈ విత్తన ఈ వైట్గా ఉన్నది తీసేయాలన్నమాట. ఇలాగ అస్సలు సీడ్ ఫామ్ అవ్వాలి, చూసారా చూపించినా. ఇదిగోండి ఇది అస్సలు ఇంకా సీడ్ అనేది ఫామ్ అవ్వలేదు, అయినా ఇది తీసేయాలి కాబట్టి తీసేస్తున్నాను. బయటది ఎక్కువ కాదు, కొంచెం తీసానంతే. ఇంకెందుకు మరి మనకి ఎలాగో సీడ్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి కొంచెం వైట్ లైట్గా తీసాను. మనకి సొరకాయ అంటే పొడుగ్గా ఉంటుంది, ఇది ఆనపకాయ అంటాము. అదైతే ఇంకా మనకి ఇంకా లేదనుకోండి, అదైనా సరే ఇలాగే తీసేసుకోవాలి. కొంచెం వైట్ అనేది ఎక్కువ ఉంచకుండా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సొరకాయ పాయసానికి ఇలాగ పోరేసుకోవాలి.
మనకి ఇదిగోండి ఇలా అయితే తిరుము అయితే వచ్చేస్తుందన్నమాట. చిన్న వాటితోటి ఇలా సన్నంగా తురుముకోవాలన్నమాట మనం ఇలాగా చక్కగానే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానన్నా చూపిస్తాను, నడిసేయండి. మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం అలవాటు అండి. మనం చెక్కేసిన తర్వాత వెంటనే మనం చేసేసుకుంటే ఆ పని ఈజీగా అయిపోతుంది. అయితే అవి మన కోసం చూస్తూ ఉంటాయి, ఆ చేతితోటి ఆ పని చేసేసుకుంటూ ఉంటాను. వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోద్ది అన్నమాట వంటకు ముందే. ఇలా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకు అంత అనిపించదు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం పాయసానికి గిన్నె రెడీ చేసుకుంటాను. ఇదైతే పాయసానికి ఇది తీసుకుంటున్నాను. గ్యాస్ వెలిగించేసుకొని మనం ఆ తురుము అనేది ఆ తురుము అనబగ తురుము అనేది వేసేసుకుందాము. ఈ ద్రాక్ష పళ్ళు అయితే ఇంకా కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్తున్నానండి. ఇవి నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఈ కిస్మిస్ అయితే ఇందులో నల్ల ద్రాక్ష ఉంది, కొంచెం డార్క్గా ఉన్నాయి కదా ఇవి, ఇవి నల్ల ద్రాక్ష పళ్ళు అన్నమాట. కిస్మిసే చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే నిజంగా ఉత్తిది కూడా పిల్లలు కూడా తినేస్తున్నారు, అంత బాగున్నాయి. నేను వీటిని ఎన్నో తీసుకోలేదు, ఒక కేజీ మట్టికి ఈ నల్ల ద్రాక్ష పళ్ళని ఇలాగ మనం కిస్మిస్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ సన్నంగా తరిగాను కదా, ఇవన్నీ వేసి ముందు మీకు తెలుసు కదా ముందు ఏం చేస్తాను, నెయ్యి వేసుకుని చేసుకుంటాం కదా, అలాగే నెయ్యి వేసి చేస్తున్నాను. ఇంకా నెయ్యి చూపించు, నెయ్యి చేసుకుంటున్నానండి, కొంచెం ఆ మధ్య కుదరలేదు నెయ్యి చేసుకోవడం. ఇంకా నెయ్యి తక్కువైతే ఎప్పుడైనా ప్యాకెట్ తెచ్చుకొని యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం వేపేసుకుందాం. దగ్గర చూపించినాను, ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి రోస్ట్ అయితే వేగిపోయినాయి, ఇంక ఇవి తీసేసుకుందాం. ఈ పాయసం అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది, మంచిగా చలవ చేస్తుంది. నెయ్యి అయితే యాడ్ చేస్తాను మళ్ళీ కొద్దిగా. తర్వాత ఈ తురుము అనేది వేసేసుకుంటున్నాను, నెయ్యిలో వేపుకుంటే బాగుంటుందన్నమాట. సొరకాయ తురుము మన టెర్రస్ మీద ఆర్గానిక్గా మనం పండించుకున్న ఆనపకాయతో చేసుకుంటున్నాము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం బాగా వేగించిన తర్వాత మీకు చెప్తాను ఎలా చేసుకోవాలో. ఈ విధానం ఇది బాగా నెయ్యిలో మనకి కొంచెం వేగిపోవాలి, రసం కొంచెం పిండేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం తురుముకున్న తర్వాత రసం అనేది వస్తుంది కదా, వాటర్ అనేది వస్తుంది కదా, పిండేసుకుని చక్కగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే బట్టలు అయితే బయట వేసాను వాషింగ్ మిషన్లోని, ఆ బట్టలు ఎంతవరకు వచ్చినాయో ఒకసారి చూసేసుకొని మనం మళ్ళీ పాయసం దగ్గరికి వచ్చేద్దాము. బట్టలు అయితే అయిపోయి వచ్చినాయండి, ఇంకా ఇవి కూడా ఆరేసేసుకోవాలి, ఓ పక్కన పాయసం చేసుకోవాలి, మళ్ళీ నేను తీసుకున్న సామాన్లు మీకు చూపించాలి, చాలా పని ఉంటుందండి. చవితి పని అంటేనే మాకు ఎక్కువ మాట అవి బాగానే. చూడండి ఎలా అయిందో అనేది మీకు చూపిస్తాను. ఇంత బాగా వేపుకుంటే నెయ్యిలో మనకి ఆ పచ్చివాసన అంతా పోతుంది, లేతగా ఉంది కదా మంచిగా ఉంది. ఇదిగోండి ఇలా వేగిన దాంట్లో నేను ఒక గిన్నెడు పాలు, చిక్కడి పాలు, పచ్చిపాలు తీసుకుంటున్నాను, అలా వేసేసుకుందాం. పాయసం అంటేనే పాలు రుచి, నెయ్యి రుచి కదా, ఈ రెండింటితోటే సగం టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి బాగా అవుతుందన్నమాట దీన్ని ఇలాగ. మనం ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, మరీ చిక్కగా ఉంది కదా పాలు. గిన్నెకి ఒక గిన్నెలో సగం వేసానండి, గిన్నె పాలకి ఒక అరగిన్నె నీళ్ళు అయితే కలుపుకున్నాను ఇందులో. దీన్ని బాగా మనం ఇలా కుక్ అవుతుంది, ఈ లోపల మనం షాపింగ్ ఏం చేసుకున్నాం అన్నది చూపిస్తాను మీకు. అలాగే దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ పాత సరుకు మట్టుగా ఉప్పు కనుక తీసుకుంటారు, రేట్లు మట్టుకి టాప్లో అయితే పేలేస్తారు అన్నమాట. ఏదైనా ఇంకా తప్పదు కదా మన అవసరానికి వినాయక చవితికి. అంటే చాలా అయిపోయిందండి నేను సామాన్లు తీసుకుని అయితే మట్టుకి షాపింగ్
చేస్తాను అత్తమాట అయితే చేయను కానీ రీజన్ కానీ చేసుకుంటాను మా అంటే ఇంతకు ముందు కొన్నవన్నీ ఇంకా పాతపడిపోయినాయి చాలా సంవత్సరాలు అయ్యింది అవన్నీ ఇంకా తీసేసి మంచిగా తీసుకున్నాను మనకి కళాయిలు ఉన్నాయి కానీ ఈ కాళ్ళు ఊడిపోతున్నాయి ఒక కాడు ఉంటుందో ఒక కాడు ఊడిపోతుంది ఏం చేయండి చెప్పండి అదేమో పట్టుకోవడానికి ఉండట్లేదు కుదరట్లేదు అందుకని మార్చవలసి వచ్చినాయి అవి అయితేని ఇది కళాయి ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సైజులో కళాయి లేదండి నా దగ్గర పెద్ద కళాయి ఈ కళాయి తీసుకున్నాను చిన్నదేమో మామూలుగా మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని ఆల్రెడీ నా దగ్గర ఐరన్ మూకలు కూడా రెండు ఉన్నాయి అవి కాకుండా ఈ సీవండి కూడా తీసుకున్నాను సీవండిలో పెద్దగా వాడొద్దంటున్నారు కానీ కొన్ని కొన్ని తప్పట్లేదు కొన్ని కొన్ని వాటికి వీటినే యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా తప్పట్లేదు ఇదైతే మూకుడు చూడండి ఎంత పెద్ద మూకుడుగా ఉన్నానో చాలా పెద్ద మూకుడు కదా ఇది నెక్స్ట్ మన వంటల్లో వస్తుంది ఇది వెయిట్ కూడా చాలా ఉంది కేజీ పైన ఉంది అన్నమాట కేజీన్నర ఎంతో ఉంది అంతే 1600 ఎంతో వచ్చింది కాబట్టి అంతే అండి కేజీన్నర దగ్గరగా ఉందన్నమాట దగ్గరగా కాదు దాటేస్తుంది కేజీన్నర దాటేస్తుంది ఇదేమో మనకి 1/2 కేజీ వచ్చింది అనుకుంటాను కళ అయితేనే తూకాన్ లెక్కన తీసి కూడా తీసుకుంటున్నారు ఇంకా మాకు లోకల్లో షాప్ కాబట్టి అలా తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు వీటిలో కొత్త కొత్త రెసిపీలు అయితే మేము ముందుకు వస్తూ ఉంటాయి ఇంకా ఇది దాక అన్నమాట ఈ దాక కొంచెం దలసరిగా ఉన్న తీసుకున్నాను నా దగ్గర పలుచుకున్నాయి అడుగంటుతున్నాయని పులుసు పెట్టుకోవడానికి ఏదైనా ఇగులు పెట్టుకోవడానికి బాగుంటుందని ఈ దాక కూడా తీసుకున్నాను స్టీల్ అయితే గమ్మును అడుగంటేస్తాయి కదండి అందుకని ఆగానమాట ఇదేమో ఇది ఇది కూడా దలసరిగానే ఉంది ఈ మోడల్ వేరు ఈ మోడల్ వేరు అంటే ఇది కొంచెం వెయిట్ ఉంది దీని కాస్ట్ వేరుగా ఉంది దీని కాస్ట్ వేరుగా ఉందన్నమాట అంటే రెండిట్లు ఇది పూత పోసినాయా ఏదో అంటున్నారు దలసరిగా ఉందన్నమాట ఇవైతే తీసుకున్నాను నేను చేసిన చిన్న షాపింగే ఇంకా ఉన్నాయి ఇత్తడి అయ్యిని అవి మార్చుకుని మళ్ళీ నేను కొత్త తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంకా కొన్ని దేవుడి కాడికి దీపారాజనలు ఉండాలి అవి కొన్ని కావాలన్నమాట నాకు షాపింగ్ పమ్మిదులు అంటే ఇత్తడి తీసుకుందామని డిసైడ్ అయ్యానమాట అవి కూడా తీసుకుని మొత్తం చూపిస్తాను తర్వాత ప్రజెంట్ అయితే ఈ రోజైతే ఈ షాపింగ్ చేసుకున్నాను అనమాట మనం పాయసం కూడా అయిపోతుంది అది కూడా చేసేసుకుందాం ఇంకా చాలా పని ఉంది ఇంట్లోని అస్సలు అవ్వట్లేదండి పనులు అయితేని చుట్టాలు వస్తున్నారు వెళ్తున్నారు అసలు చుట్టాలు వచ్చినప్పుడు అస్సలు హడావిడిగా ఉంటుంది అస్సలు కుదరదు ఒక్కోసారి ఇదిగోండి చూడండి ఇది బాగా పొంగిపోతుంది బాగా ఉడుకుతుంది అన్నమాట ఇలా పాలు దగ్గరికి వచ్చేంత వరకు ఈ పాయసాన్ని బాగా ఉడకబెట్టుకుందామండి మంచి టేస్ట్ పాల్లో ఉడకడం వల్ల మంచి రుచి వచ్చేస్తుంది అన్నమాట అమ్మవారికి శుక్రవారం నాడు కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఈ రకంగా కూడా పాయసం చేసుకోవచ్చు చక్కెర పొంగలు తెలుసు దద్దోజనం తెలుసు పులగం తెలుసు ఇంకా మనం పరమాన్నం ఎలాగో చేసుకుంటామో ఆవు పాలతోటి అది కూడా బాగుంటుంది ఇంకా మన ఈ రకమైన పాయసం కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సేమియా పాయసం ఎలాగో తెలుసు కేసరి రవ కేసరి ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి కానీ ఈ టైప్ అయితే ఇంకా బాగుంటుంది ఇది ఆనపకాయతో పాయసం కదా కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ మ్యాక్సిమం కోరేసాం కాబట్టి ఉడికిపోయిందండి అదేమీ లేదు అయిపోయాక పూర్తిగా చూపిస్తాను మీకు ఇందులో బాదం ఇంకా కాలితే పిస్తా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను బాదం జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని ఇందులో అయితే కొద్దిగా ఉడికితే అది ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ అయితే అని ఇందులో కొన్ని యాడ్ చేశాను అలాగే నేను ఇది చూసారు కదా మీకు తెలుసు కదా కండెన్సర్ మిల్క్ ఇది కూడా నేను యూజ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం ఇంకా కట్టేసుకుందాము ఇది అయిపోయింది షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఉజ్జాయింపుని యాడ్ చేసేసుకుంటానండి అలవాటు అన్నమాట సరిపోతుంది కట్టేస్తున్నాను మళ్ళీ ఇరిగిపోయినట్టు అయిపోతుంది కదా అందుకని షుగర్ కరిగితే కట్టేస్తాను మనకి షుగర్ సరిపోతుంది ఈ వేడిలోనే కొంచెం ఈ మిల్క్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని ఇంకా నోట్లో పెట్టుకుంటే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనుకోండి ఇది ఉత్తిది కూడా తినేస్తారు పిల్లలు అయితేని అంత ఇష్టం అన్నమాట వాళ్ళకి చూపించను ఫ్రిడ్జ్లో లోపలికి పెట్టేస్తూ ఉంటాను అయితే మనం ఇలాంటి రెసిపీలు చేసుకునేటప్పుడు అసలు ఉంచరు చిన్నపిల్లలే అంటే చిన్నపిల్లలు అయితే అలా చేస్తారు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా అనుకోవచ్చు మీరు వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా నా దగ్గరకు వచ్చినట్టుకి చిన్నపిల్లలే అంటే తల్లి దగ్గరకు వచ్చినట్టుకి ఎప్పుడైనా చిన్నపిల్లలే కదండి ఇంక ఇదే పని అన్నమాట మొన్న టేస్ట్ చూపించాను ఇంకంతే ఇంకా మళ్ళీ చాలా ముందు ఏంటో అనిపించింది వాళ్ళకి నోట్లు పెట్టుకోవడానికి ఏంటో ఇలా పెట్టేస్తున్నావు అన్నాడు టేస్ట్ చూడు అన్నాను ఇంకంతే దాన్ని అయ్యేదాకా వదలరండి ఇంకా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అయిపోయింది పాయసం అయితేనే ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను
ఇప్పుడు నేను తీపి చూసుకుంటాను. సూపర్ మాట, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. మనకి పాయసం రెడీ అయిపోయింది. మనకి ఈ పాయసం అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ తినలేని వాళ్ళకి ఈ విధంగా చేసేసి మనం పెట్టేయచ్చండి. నిజంగా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతేనే ఇష్టంగా. మనకైతే మిల్క్ అయితే రెడీ, నిజంగా చాలా బాగుంది పాయసం. సొరకాయ పాయసం అయితే అయిపోయింది. నేను వీడియో పెడుతున్నానని లేదా ఏదో చేస్తున్నానని కాదండి, నేను ఆల్రెడీ ఈ రెసిపీ టేస్ట్ చేసి మా ఫ్రెండ్స్ పంపించారన్నమాట, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట టేస్ట్ అయితేనే. నచ్చి నేను ఏం చేశానంటే వాళ్ళు కొబ్బరి కూడా యాడ్ చేశారు, పచ్చి తురుము కొబ్బరి. నేను ఎలా కాకుండా ఉత్తి సొరకాయ పాయసం అంటే ఎలా ఉంటుందని చేశాను. ఇంకా సొరకాయని సొరకాయ అలా తిరిమి పాయసం చేశాను, సూపర్ ఉంటుంది. దీని టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకైతే. నేను ఇవన్నీ ఇక్కడే ఉంచేసాను, పక్కన పాయసం అవుతుంది కదా అని. ఇంకా మనం ఇప్పుడైతే దీని టేస్ట్ చూద్దాం. ఒక్కసారి నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసే రెసిపీలు నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఒక గ్రాండ్ లుక్ ఉంటుంది, చక్కగా అందంగా డెకరేషన్గా మనం కుకింగ్ చేసుకున్నప్పుడు ఈ స్వీట్ కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ అక్కడ చూసేసాను, మళ్ళీ మీకు ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, జీడిపప్పులు అవిని బాదం పిస్తా కూడా తీసుకుంటే ఇంకా పిస్తా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. అలా వెళ్ళిపోతుంది కానీ ఇది ఇందులో పెట్టకూడదు, ఇంకో స్పూన్ తినేద్దును. యంగిల్ స్పూన్ అయిపోయింది. చూసారు కదా రెసిపీ అయితే అదిరిపోయింది నిజంగా. నా సామాన్లు అయితే చూసారు కదా, ఇవైతే కొనుక్కున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. నేను తీసుకోవాల్సిన మటుకి ముందు ప్రజెంట్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా దేవుడి అయ్యి తీసుకుందామని ఉంది, అవి తర్వాత చూపిస్తాను తీసుకున్నాక షాపింగ్ చేసిన తర్వాత. ఈ డిష్ అయితే మటుకి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.